నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఫ్యాక్ట్స్ అండ్ టిప్స్. ఇవాళ మన టాపిక్ ఓటీటీ. ఈ మధ్యకాలంలో మనం ఈ మాట చాలా ఎక్కువ వింటున్నాం. అసలు ఈ ఓటీటీ అంటే ఏంటి, దాని గురించి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్, ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. దీన్ని మనకి సింపుల్గా తెలుగులోకి చెప్పాలంటే ఆన్లైన్లో మనకు నచ్చిన సినిమాల్ని, సీరియల్స్ని, వెబ్ సిరీస్ని, ఇంకే ఇతర ప్రోగ్రామ్స్నైనా మనకి ఒక ప్లాట్ఫామ్ ద్వారా చూపించే సర్వీస్ అన్నమాట. 2020 ముందు వరకు ఈ పదం అంత పాపులర్గా వినిపించేది కాదు మనకి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది తప్ప మరో ఆప్షన్ లేనట్టుగా తయారైపోయాం. ఇది ఇలా జరగడానికి ప్రథమ కారణం లాక్డౌన్. దీన్నే బిజినెస్గా భావించి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. అలా బాగా పాపులర్ అయినవే ఈ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్స్టార్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు ఈ ఓటీటీ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఒక సినిమాని కొన్ని కోట్లు పెట్టి కొనడం ద్వారా వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? అసలు వస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సింపుల్గా చెప్పాలంటే సబ్స్క్రిప్షన్ అండ్ యాడ్స్ కూడా. మన ఈ ఓటీటీ యాప్స్లో అమెజాన్ కానీ లేదా ఆహా కానీ ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్ చూడాలంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సబ్స్క్రిప్షన్ ఫీస్తో వచ్చే డబ్బులు వీళ్ళకి అన్ని కోట్లు తెస్తుందా అంటే, ఒక్కసారి సినిమా ప్రొడ్యూసర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఒక సినిమాని ఓటీటీ వాళ్ళకి అమ్మినప్పుడు కొన్ని సంవత్సరాలకి దాని స్ట్రీమింగ్ రేట్స్ తీసుకుంటారు. అది ఒక్కో సినిమాకి ఒక్కో రేట్ ఉంటుంది. అలా అని చెప్పి పెద్ద పెద్ద సినిమాలు లైక్ బాహుబలి, RRR అలాంటి పెద్ద సినిమాలు వీళ్ళు తీసుకోలేరు. ఇవి కేవలం స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలకు మాత్రమే టార్గెట్ చేస్తారు. సో ఒక చిన్న క్యాల్కులేషన్ చేద్దాం. నెట్ఫ్లిక్స్ తాలూకా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 రెవెన్యూ చూసినట్టయితే $7.16 billion అంటే 53,000 crores, 53,000 కోట్లు 3 నెలలకి. సో అందులో నెలకి మనం చూసినట్టయితే 17,000 కోట్లు. సో ప్రపంచం మొత్తంలో నెట్ఫ్లిక్స్కి నెలకి 17,000 కోట్లు వస్తున్నప్పుడు సో ఎన్ని సినిమాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో మీరు ఆలోచించండి. నెట్ఫ్లిక్స్లో మెచ్చుకోదగ్గ ఇంకో విషయం, యాడ్స్ ఫ్రీ. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి యాడ్స్ ప్లే అవ్వవు ఎలాంటి షోలో అయినా. ప్రైమ్ విషయానికి వస్తే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే మూవీ మధ్యలో అక్కడక్కడ కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ క్వార్టర్ వైజ్ అనాలిసిస్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందో అన్నట్టుంది. సో ఈ ఓటీటీ వాళ్ళు ఇన్ని కోట్ల మందిని కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తూ ఉండాలి. దానికి చాలా అనాలిసిస్ జరుగుతుంది. వీటిలో నెంబర్ వన్ చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో కంటెంట్ ఏ క్లాస్ ఉంటుంది, క్వాలిటీలో తిరిగి ఉండదు. జనాలకి బాగా అట్రాక్ట్ అయ్యే వెబ్ సిరీస్ని ఎంచుకుంటారు. దీంట్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టడీ చాలానే ఉంటుంది. ఎన్నో అల్గోరిథమ్స్ రన్ చేసి ఎటువంటి టైప్స్ ఆఫ్ సిరీస్ చూస్తే జనాలు అట్రాక్ట్ అవుతున్నారో అటువంటివే తీసి జనాలు ఇంకా ఇంకా అట్రాక్ట్ చేసి చూసేలా చేస్తారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే ఇది ఇంకో రకం. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాడికి ఆన్లైన్ స్ట్రీమింగ్ మాత్రం బిజినెస్, కానీ అమెజాన్ వాడికి ఇది ఒక పార్ట్. అమెజాన్ షాపింగ్కి ముడిపెట్టి సబ్స్క్రిప్షన్స్ పెరిగేలా చేస్తున్నాడు. అదేలా అంటే మామూలుగా ఒక ప్రోడక్ట్కి డెలివరీ టైం 4 to 5 days ఉంటే ప్రైమ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 1 to 2 డేస్లోనే వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, వాడు మనల్ని ఏ రకంగా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేస్తున్నాడు. అఫ్కోర్స్ మన అవసరం అలాంటిది, అది వాడు బిజినెస్ చేసుకున్నాడు. ఇందులో ఇంకో అసలు విషయం ఉంది, అదేంటంటే ఒరిజినల్స్. అమెజాన్ ఒరిజినల్స్ కానీ లేదా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్, వీళ్ళే సొంతంగా ఒక కంటెంట్ని క్రియేట్ చేసి దాన్ని స్ట్రీమింగ్ చేస్తారు. అసలు వీటి వల్లనే వాళ్ళకి చాలా లాభాలు కూడా వస్తాయి. ఎందుకంటే వాటి ప్రమోషన్స్ కోసం వేరే ఎవరికి పే చేయాల్సిన పని లేదు, ఫుల్ రైట్స్ వీళ్ళకే ఉంటాయి కాబట్టి. అందులో వచ్చే వెబ్ సిరీస్కి మాత్రం చాలామంది అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక లాంగ్ రన్ గేమ్. మనకు ఒక సినిమా నచ్చితే చాలాసార్లు చూస్తాం. ఇదివరకు అయితే సీడీ లేదా డివిడీలు వేసుకొని లేదా పెన్డ్రైవ్లో సేవ్ చేసుకొని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నాం. సో ఒక వ్యక్తి ఈరోజు చూసిన సినిమా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ చూస్తాడు. సో ప్రతిసారి అలా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్కి వస్తే ఫస్ట్ ప్రైమ్ చూద్దాం. ఇది 3 మంత్స్ ప్లాన్ ఉంది, ఇందులో 1 ఇయర్ ప్లాన్ ఉంది. ఇది మ్యాక్స్ 1000 రూపీస్ పర్ ఇయర్. అదే నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే ఇది మంత్లీ ప్లాన్స్ 200 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు ఉన్నాయి. ఏంటి ఇంత ఎక్కువ అని మీరు ఫీల్ అయినట్టయితే వేరే కంట్రీస్ కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఢిల్లీలో చూసినట్టయితే బేసిక్ ప్లాన్ 700 నుంచి స్టార్ట్ అవుతుంది, అది 1400 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ US చూసినట్టయితే అది కూడా సిమిలర్ ప్రైసింగ్ రేంజ్లోనే ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మన ఇండియాలో ప్లాన్స్ కొంచెం మోడరేట్గా ఉన్నాయని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ టాప్ నాచ్. అలాగే మన తెలుగు వాళ్ళు దింపిన ఆహా ప్లాన్స్ అయితే ఇంకా తక్కువలో ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం తెలుగు మూవీస్కి మాత్రమే పరిమితం.
డిస్నీ హాట్స్టార్ విషయానికి వస్తే వీటి ప్లాన్స్ కూడా ఇయర్లీ అరౌండ్ 1500 వరకు ఉన్నాయి. ఈ హాట్స్టార్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది క్రికెట్ మ్యాచెస్. ఇంతలా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అలవాటు అయిపోయిన జనం మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తే చూస్తారా అంటే థియేటర్ ఫ్యాన్ బేస్ ఎప్పుడూ సపరేట్. మనం ఈ ఓటీటీలో చూసే కంటెంట్ కంటిన్యూస్గా చూడలేకపోతే ఒక సినిమాని ఒక డైరెక్టర్ ఒక 2.5 hours మనకు చూపించాలనుకున్న ఫీల్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే ఖచ్చితంగా అందదనే చెప్పాలి. ఎందుకంటే ఆ థియేటర్కి వెళ్ళి బుక్ చేసుకున్న సీట్లో కూర్చొని 2.5 hours ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏసీ ఎన్వైర్న్మెంట్లో ఫుల్ డిటిఎస్ సౌండ్తో ఒక సినిమాను ఆస్వాదిస్తే ఆ ఫీలే వేరు. మరి పెద్ద సినిమాల విషయానికి వస్తే ఫ్యాన్స్తో కలిపి చూడకపోతే ఏమాత్రం మజా ఉండదు ఆ సినిమాలో. ఎవరు అన్నట్టు ఫ్యాన్స్తో కలిసి చూస్తేనే సినిమా, ఫ్యానో లేదో ఏసీ వేసుకొని చూస్తే కాదు. ఇది కొందరు ఒపీనియన్. ఇప్పుడు పెరుగుతున్న టికెట్ రేట్లకి ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులు సినిమాకి వెళ్ళి రావాలంటే కనీసం 1000 రూపాయల నుంచి 1500 వరకు అవుతుంది. అదే ఈ ఓటీటీలో 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది అదే డబ్బులతో. సో ఎవరి చాయిస్ వాళ్ళది, సినిమాను చూస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఓటీటీని ప్రిఫర్ చేస్తారు, సినిమాని బాగా ఫీల్ అయ్యి చూడాలనుకునే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. సో ఇవాళ మనం చాలానే విషయాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.